గుల్లితెర శోభన్ బాబుగా గుర్తింపు పొందిన నిరుపం పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గుల్లితెర వివిధ ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ లో నటించిన నిరుపం మాటీవీలో ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ పాత్రలో నటించిన నిరుపం అప్పటి నుండి గుల్లితెర ప్రేక్షకులకు అభిమాన హీరోగా మారాడు. కొంతకాలం సీరియల్లో కార్తీక్, దీప, మౌనిత పాత్రలు కనిపించకపో పోవడంతో సీరియల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో వీరు మళ్లీ ఈ సీరియల్లో రీ ఎంట్రీ ఇచ్చి కథ నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్లో గతం మర్చిపోయిన డాక్టర్ బాబుగా నిరుమ్ నటిస్తున్నాడు. ఇలా సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న నిరుమ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. కొంతకాలం క్రితం తన భార్య మంజులతో కలిసి సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరుపం తన భార్య మంజులతో కలిసి హోమ్ టూర్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, మేకప్ వీడియోస్, షూటింగ్ కి సంబంధించిన వీడియోలను అలాగే వారి ఇంట్లో జరిగి ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను కూడా యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా వారింట్లో జరుపుకున్న వినాయకుడి పూజకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ ద్వారా షేర్ చేశారు. సాధారణంగా నిరుపం తన భార్య మీద ఎప్పుడు పంచులు వేస్తూ ఉంటాడు. తాజాగా షేర్ చేసిన ఈ వీడియోలో కూడా నిరుపం తన భార్య మీద పంచులు వేశాడు. ఈ వీడియోలో మంజుల అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ తన మేకప్ అలాగే పండగ సందర్భంగా ఇంటిని ఎలా డెకరేట్ చేశారో చూపించింది. ఈ క్రమంలో నిరుపం, ఏదో పని చేస్తూ చూసావా ఎన్ని పనులు చేశాను అని అనగా, ఇవన్నీ నువ్వే చేశావా అని మంజుల అంటుంది. దీంతో మగాడి కష్టం మీరు ఎప్పటికీ గుర్తించరు అంటూ బాధపడతాడు. ఆ తర్వాత నువ్వు మాత్రం రెడీ అయి నన్ను చూడండి అంటూ వచ్చావు అని సెటైర్ వేశాడు. దీంతో నువ్వు కూడా పంచే సిల్క్ చొక్కా వేసుకుని బాగా రెడీ అయ్యవుగా అంటూ వీరిద్దరూ గొడవ పడుతూ ఒకరిపై మరొకరు పంచ్లు వేసుకున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.